ఈరోజు తెలంగాణలోనే ఈ పట్టాల బీమా పథకం ప్రవేశపెట్టినప్పటి నుంచి 2020 వరకు 10 లక్షల మంది రైతులు లాభం పొందారు, 10 లాక్స్. కానీ 2020 నుంచి తెలంగాణలో ఆపివేయడంతో మరి వారికి ఏ రకమైనటువంటి సహకారము అందడం లేదు. 2016 నుంచి 2020 మధ్యలో ఈ యొక్క సుమారు 2000 కోట్ల రూపాయలు రైతులకు పంటల బీమా పథకం ద్వారా సహకారం అందింది తెలంగాణలోనే. కానీ 2020 నుంచి ఈ పథకాన్ని ఆపివేయడంతో ఏ రకమైనటువంటి సహకారం అందడం లేదు. ఒక 2015-16లోనే సుమారు 773,000 మంది రైతులకు పంటల బీమా పథకం కింద నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము మరి సహకారం అందించిన విషయాన్ని సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా 16-17 సంవత్సరంలో కూడా సుమారు 887,000 మంది రైతులకు సహకారం అందించాము. ఈ రకంగా 2018 నుంచి 2020 వరకు కూడా సుమారు 960 కోట్ల రూపాయలు పంటల బీమా పథకం కింద అందించాము. ఈ రకంగా కొద్దో గొప్ప పంటల బీమా పథకం ద్వారా రైతులకు సహకారం అందేది. కానీ దురదృష్టవశాత్తు రాష్ట్ర ప్రభుత్వము పంటల బీమా పథకాన్ని నిర్లక్ష్యం చేయడంతో గత 20 నుంచి కూడా ఏ రకమైనటువంటి సహకారము రాష్ట్ర ప్రభుత్వం అందించడం లేదు. కేంద్ర ప్రభుత్వ పథకమైనటువంటి ఈ యొక్క పంటల బీమా పథకాన్ని అమలు చేయని కారణంగా మరి ఈరోజు నష్టపోవడం జరిగింది.